యా, ఐమ్ కమింగ్. అరే, నేను అరేంజ్ చేసిన పార్టీకి నేను రాకుండా ఎలా ఉంటాను? యా, ఆఫ్ కోర్స్, ఐల్ బి దే బై 6 o'clock. యా, బాయ్. నా పేరు అభి, అభిరామ్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. 80,000 జీతం, ఎంతో కష్టపడి పైకొచ్చాను, ఇంకా కష్టపడాలి. కంపెనీలో మంచి పేరు సంపాదించాలి. ఈరోజు జరిగిన మీటింగ్లో ఎండి గారి దగ్గర కాస్త ఇంప్రెషన్ కొట్టేశాను, అందుకే గ్రాండ్ కాకతీయలో పార్టీ అరేంజ్ చేశాను. ఎండి గారు వస్తారు, నిజానికి ఆయన కోసం ఈ పార్టీ. దెబ్బతో ఇండిపెండెంట్ హౌస్, బెంజ్ కార్ కొట్టేయాలి, రంగుల ప్రపంచంలో లైఫ్ ఎంజాయ్ చేయాలి, అందరూ నన్ను చూసి అసూయ పడాలి. అయితే గర్వపడడానికి మాత్రం జానికి లేదు. వెళ్ళండి అవి, పార్టీ బాగా అరేంజ్ చేశావు. రేపు ఒకసారి హెడ్ ఆఫీస్కి వచ్చి కనిపించు. యా, ష్యూర్ ష్యూర్, ఐ యామ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. నీ ప్రాజెక్ట్ ఓకే అయిపోతుంది, డోంట్ వరీ. సక్సెస్, ప్రమోషన్ గ్యారంటీ. అభి, యూ గాట్ ఇట్ రే. కలిసే నయా జిందగీ షురు. ఈ డక్కు గారు అవతల పారేసి బెంజ్ గారికి లోన్ అప్లై చేద్దాం. అయితే కాంపిటీషన్ వినిపించిందా ఏంటి? హలో, రే, ఇక్కడ వర్షంలో నా కారు ఆగిపోయింది. నువ్వు హలో 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 అచ్చా, ఇప్పుడే బ్యాటరీ అయిపోవాలా? చెడు ఫోన్ మార్చేయాలి. ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్ళడం? ఏరియాలో ఉన్నాను కూడా తెలియదు. ఏమి వచ్చా? ఆమె ఏమన్నా మొత్తం అంతే. ఒక మాట రెండు మాటలు చెప్పడానికి ఇది వేలం పట కాదు, రైతు బజారు కాదు. ఇష్టమైతే రండి, లేకపోతే వెళ్ళండి. ఎంత డిమాండా? ఏంటి, ఏదో బేరం? నాతోనే ఇలా కానీ, ఓ, నాకు కావాల్సినంత మంది ఫ్రెండ్స్ ఉన్నారు, నీకు బోరెడ్ బిజినెస్ ఇప్పిస్తాను. నా మాట నమ్ము. చేయకాలింది, అక్కర్లేదంటే చెప్పొచ్చు కదా. నీ అబ్బ సొమ్మె ఏమైనా పోతుందా? ఆ అమ్మాయి ఎవరు? బాగుంది. అది నీ రేంజ్ కాదులే గానీ, 1,000 రూపాయలకే బేరం పడుతున్నావు. దాన్ని భరించడం కష్టం గానీ మన విషయం ఏమైనా ఉంటే చెప్పు. సరే, ఏం చేస్తాం, పస్తులు ఉండలేం కదా. పద పద, ముందు డబ్బు తీ. ఉండు, ఇప్పుడే వస్తా. ఏంటి, కుదిరిందా? ఆ, గీసి గీసి 1,000 కుదిరింది. ఏంటి, ఇద్దరికినా? లేదులే, ఒక్కరికే. మరి నీ సంగతి ఏంటి? ఇంకా కాలేదు, కాసేపు ఆగాలి. నా సంగతి నేను చూసుకుంటా, నువ్వు వెళ్ళి పని చూసుకో. రూమ్లో అనుకుంటుంటే విన్నాను, ఆ కార్పొరేటర్ బండారు బాబుకి మన లలికృష్ణ నిన్ను బుక్ చేశాడంట. ఆల్రెడీ అడ్వాన్స్ కూడా తీసేసుకున్నాడు. ఏంటి, వాడికి అలా బుక్ చేయొద్దని చెప్పాను కదా. ఎందుకు, డబ్బులు బాగానే ఇస్తాడుగా. రోగం కూడా ఇస్తాడు, నీకు తెలుసు కదా. మన రమ్య వాడి దగ్గరికి వెళ్ళే హాస్పిటల్ పాలైంది. మరి ఇప్పుడు ఎలా? మన కృష్ణ అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు. అది సర్లే, నేను చూసుకుంటా. వాడికి ఇవ్వాల్సింది 1,00,000 రూపాయలు, దాంట్లో 80,000 ఇచ్చేసా. మిగతా 20,000 కోసం నా కొడుకు దగ్గర పంపిస్తున్నాడు. బండారుబాబు మనుషులు నీ కోసం వెతుకుతారేమో, తొందరగా ఇక్కడ నుంచి వెళ్ళిపో. నేను చూసుకుంటాలే, జాగ్రత్త. పొద్దున్న కలుద్దాం. పదవయ్యా, వినపడదా?
ఏంటి? సిగరెట్ లేదు. అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారు. ఇందాకేగా చూశాను నువ్వు సిగరెట్ ఇచ్చావంటే నేను అగ్గిపుల్లు ఇస్తా. నో థ్యాంక్స్. నీ అగ్గిపుల్లు ఏం అక్కర్లేదు, ఇదిగో. రెండు తీసుకున్నాను. గురు వెళ్దామా? పక్క గల్లీలోనే హోటల్ ఉంది, రూముకు 500, నాకు 1500, మొత్తం 2000. హోటల్ వద్దనుకుంటే కార్లో అయినా ఓకే, 500 సేఫ్. ఏంటి గురు ఆలోచిస్తున్నావు ఈ టైంలో కూడా ముడుచు కూర్చుంటే? వర్షం కూడా బాధపడుతుంది. ఏం గురు? అసలు ఏమనుకుంటున్నావు నా గురించి? నేనెవరో తెలుసా? మగాడు అనుకుంటున్నాను కాదా? ఎంత పవర్ నీకు! అసలు నువ్వు ఆడదానివేనా? ఆడదానికుండే ఒక్క లక్షణమైనా ఉందా నీకు? ఉన్నాయి కాబట్టే ఇక్కడ నిల్చున్నాను. నా మూడు అసలే బాగాలేదు, నన్ను విసిగించుకు వెళ్ళు. నీకు అసలు ఉంటేగా మూడు చాలా. దునియా అంతా డబ్బులిచ్చి చెయ్యించుకుంటారు, వీడికేమో ఫ్రీగా వేస్తే వద్దంటున్నాడు. నిజమే, ఆడదడిగితే అలిసే మరి. హలో, నిన్నే మళ్ళీ ఏమొచ్చింది? ఈ టైంలో వచ్చేదే. నీకెలాగో రాదు కానీ కనీసం టైం అయినా చెప్తావా? 11:30. బాప్రే బాప్, సిటీలో మగాళ్ళంతా ఏమైపోయారు? వర్షానికి ఒక్క బ్యావర్స్ గడు కూడా రావట్లేదు. ఉన్నాడేమో ఏమీ చేయట్లేదు. బ్రతుకున్న బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యము, అదే స్వర్గము. ఏయ్, ఆ పాట పాడం ఆపేయ్. డిస్టర్బ్ చేస్తున్నానా? ప్రత్యేకంగా అడగాల, డిస్టర్బ్ చేస్తున్నావు. ఇది చాలా గొప్ప సాంగ్ అండి. మనసున్న మనసై మీరు వింటూ వర్క్ చేసుకుంటారని పాడుతున్నాను. వింటూ వర్క్ చేయలేను, ఏదో ఒకటే చేయగలను. ఇది చాలా ఇంపార్టెంట్ వర్క్, రేపు ఆఫీస్ లో డెమో ఇవ్వాలి. ఇదిగో, నువ్వు ఆ పిచ్చి పెట్టలు మానేసి వెళ్ళి పడుకో. ఎందుకు రాపాలి? ఇదిగో మర్యాదగా చెప్తున్నా, ఆ పాట మాత్రం పాడ. ఏంటి, ఈ పాట మాత్రం పాడకూడదా? నీకు ఈ పాట విలువేంటో తెలుసా? మనసున మనసైన వాడు, బ్రతుకున్న బ్రతుకైన వాడు, అలాంటి వాడు మన జీవితంలో ఉంటే అదే స్వర్గం. అంతకన్నా మన యాదవ జీవితాలకు కావాల్సింది ఏముంది గురు? మన అంటాం ఏంటి? నీ గురించి అనుకో. సరే గురు, మన ఇద్దరికి చాలా తేడా ఉంది, ఒప్పుకుంటున్నాను. ఇక్కడ మన ఇద్దరమే ఉన్నాం. నాకు మరో కస్టమర్ దొరికే వరకు కాసేపు నవ్వుతూ మాట్లాడొచ్చుగా. అలా చిరాకు పడతావు ఎందుకు? కాస్త నవ్వుతూ చెప్పొచ్చుగా, అలా చిరాకు పడతారెందుకు? సార్ జాగ్రత్త. ఈ వర్షం. నమస్తే శంకరన్న. ఏయ్ అన్న అని పిలవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలనే? ఏదో అలవాటైపోయిందన్నా. అదిగో మళ్ళా ఎవడాడు, కస్టమరా? కాదులే, కార్ ఆగిపోయింది. ఆగిపోయిందా? ఆపిండా. చూస్తే అలా కనిపించట్లేదు సార్. ఏంది రోయ్, వాళ్ళు ఏమన్నా ఐడెంటిటీ కార్డులు పెట్టుకొని తిరుగుతారా ఏంది? సరే సర్లే. ఏ పోరి, ఆ లొల్లికృష్ణ ఆడెక్కడే? నాకేం తెలుసు. నాకేం తెలుసా? నీకు ఆనికి జర ఎక్కువైందే. ఆడి ఇయ్యాల్సిన మామూలు ఇయ్యలే. ఎక్కడున్నాడో చెప్పు, దాన్ని తోలు తీసి నా యూనిఫామ్ కుట్టించుకుంటా. డబ్బు నాతో పంపించాడులే. మరి ఇందాక తెలియదన్నా? నువ్వు డబ్బు గురించి అడగలేదు, కృష్ణ గురించి అడిగావు. ఏయ్, నీకు నిజంగానే బాగా ఎక్కువైందే. 2000 ఇయ్యాలే,
వంద తక్కువైంది, ఏం సంగతి? ఇది మింగేసిందేమో సార్. అది మీకు అలవాటు, నాకంత కర్మ పట్టలేదు. ఏందే ఎక్కువ మాట్లాడుతున్నావు? వాడు అన్న దాంట్లో తప్పేముందే? ఆ వంద నువ్వే నొక్కేసి ఉంటావు టీ బయటకి. నీ సంగతి నాకు తెలియదానే ఏం పిచ్చోన్ లెక్క కనిపిస్తున్నా టీ బయటకి. మీరు మాత్రం పోలీసులు అని చెప్పి జనం దగ్గర డబ్బు గుంజట్లేదా? ఆయన నాకేం తెలీదు, వాడంతా ఇచ్చాడు. ఏమన్నావే, నీ అవ్వ వంద కొట్టేసింది కాకుండా మమ్మల్ని అంటావే? నిన్ను అన్ని లోపలికి తీసుకుపోయి బొక్కలు బజాయిస్తే ఆ బయటకు వస్తాయి మొత్తం పైసలని.